जनम एंटरटेनमेंट बैनर पै मे निर्मित चित्र सम्मेनी जन्म हक्कु अने मोट्टमोदटि पाटनु रचिंचिना पाडिना प्रजा गायकुडु गद्दरन्न गारु लांच चेयवलसिंदिगा कोरुचुन्नानु। సమ్మెని భలే సమ్మెని జన్మకు రన్నో దాని ఆపే మనగాడి ఉవ్వడన్న దాని ఆపే మనగాడి ఉవ్వడన్న అన్నన్న మా అన్న కంపెనీ కూలన్న ఆహా అన్నన్న మా అన్న కంపెనీ కూలన్న ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరిగావన్న సమ్మెని జన్మకు రన్నో దాని ఆపే మనగాడి ఉవ్వడన్న ఉప్పు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో మునిగింది ఓహో ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో మునిగింది విశాఖ సంద్రము శోకమై పొంగింది సమ్మె మళ్ళీ సమ్మెని జన్మకు రన్నో దాని ఆపె మురగాడెవ్వడన్నా దాని ఆపె మురగాడెవ్వడన్నా అమరుల త్యాగ ఫలాలు విశాఖ ఉక్కు ఫలాలు ఆ నెత్తురు చుక్కల ఎరుపు మన స్టీలిపై మెరిసేటి మెరుపు ప్రైవేటు వానికి ఫ్యాక్టరీ పాత్ర వేస్తే ఉన్న కొలువు ఊడి అన్నమే సున్నము సమ్మెని జన్మకు రన్నో దాని ఆపే మురగాడెవ్వడన్నా దాని ఆపే మురగాడెవ్వడన్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు। ఉక్కు సత్యాగ్రహం సిబ్బంది యూనిట్ నటీనటులు అందరి తరపున మేడే శుభాకాంక్షలతోటి ఈరోజు ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకుడు ప్రపంచంలోనే ఐదుగురు ప్రజా గాయకుల్లో ఒకరైనటువంటి గద్దరన్న ఈ సినిమాలో రెండు పాటలు పాడి ఒక పాటకి ఆడటం ఈ చిత్ర యూనిట్ చేసుకున్న అదృష్టంగా పుణ్యంగా భావిస్తున్నాం। 32 మంది ప్రాణ త్యాగాలతో 64 గ్రామాల కనుమరుగుతో వేలాది మంది తుపాకీ గుండ్లకి లాఠీ దెబ్బలకి తిని తమ భూముల్ని తమ ఉనికిని కోల్పోయి గుళ్ళని బళ్ళని త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కథాంశంగా తీసుకొని గాంధీ మహాత్ముడు శాంతియుత మార్గంలో జరిపినటువంటి ఉప్పు సత్యాగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని మా జనం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై 48వ చిత్రంగా నిర్మించడానికి ఏర్పాట్లు చేసినందుకు మాకు సహకరించినందుకు చిత్ర యూనిట్ కి మరియు పెద్దలు రచయిత ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఇంత 15-20 సినిమాలు తీసి ఇంత పేరు తెచ్చుకున్నా కూడా చిన్నప్పటి నుంచి అతను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు। నేను తీసిన అయ్యప్ప దీక్ష అప్పుడు కీబోర్డ్ ప్లేయర్గా మా దగ్గరికి చిన్న కుర్రోడిగా వచ్చేవాడు। ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉండి ఈ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నందుకు మంచి పాటలు ఇచ్చి గద్దరన్న గారితోటి కలిసి పనిచేసే భాగ్యాన్ని పొందినందుకు కూడా అతనికి అభినందనలు తెలియజేస్తున్నాను। ఆయన భార్య కూడా మంచి యువ మహిళా దర్శకురాలు ఆమె కూడా ఆయన్ని ప్రోత్సహించి ఆయన్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఆమెకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఈ చిత్రంలో గద్దరన్న గారు గోరేటి ఎంకన్న గారు సుద్దాల అశోక్ తేజ గారు చంద్రబోస్ గారు ఇంతమంది కౌలు కళాకారులు పాటలు రాయటం ఈ చిత్రం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం। ఈ పాటలు మొదటి పాట 13 నిమిషాలు చరిత్రలో నిలిచిపోయే పాట అమరవీరులకు అంకితమిస్తూ గద్దరన్న గారు
పాడిన పాట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో రామానాయుడు స్టూడియోలో బంగాళాఖాతంలో చిత్రీకరించడం జరిగింది. 2000 కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా ప్రయాణం చేసి ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా కూడా పట్టుదలతోటి కార్మికులకు న్యాయం చేయాలని ప్రైవేటీకరణ ఆపలేకపోయినా వాళ్ళ డిమాండ్లు సాధ్యమైనంత వరకు నెరవేయేందుకు తన వంతు కృషి చేయడం కోసం వచ్చి చిత్రంలో యాక్ట్ చేయడం అనేది చరిత్రలో నిలిచిపోయే విషయంగా భావిస్తూ ఆయన తన బావగారి స్ఫూర్తితోటి తన బావగారి ట్యూన్ అయినటువంటి ఒక పాటని సమ్మెని జన్మ హక్కుర్ అనే పాటని నా కోసం రాసి పాడి దగ్గరుండి ఆ చిత్రీకరణ గురించి కూడా సలహాలు ఇవ్వటం మర్చిపోలేని విషయం. ఆ పాటని మేడే సందర్భంగా కార్మిక లోకం కోసం ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సోదరుల కోసం అంకితమిస్తూ దాన్ని ఆయన అమృత హస్తాల మీద ఈరోజు విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన స్టూడియోనే ఆయన ప్రాంగణంలోనే ఎందుకురా మీ ఖర్చులు బయట ఇక్కడికే రండి పిలిపించుకొని చేస్తున్న సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పాట విడుదల చేసే ముందు నాకు బిడ్డలాంటి తమ్ముళ్ళలాంటి శ్రీకోటి 2 నిమిషాలు మన ఈ మ్యూజిక్ గురించి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకోటి, సంగీత దర్శకుడిని. జనం ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పి సత్యరెడ్డి గారు సార్ నిర్మిస్తున్న ఉప్పు సత్యాగ్రహం సినిమాకు నేను సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమాలో ప్రజాగాయకులు గదరన్నతో 2 పాటలు నిజంగా నేను ఇప్పటికీ ఒక నిజమా కథన అనే ఒక దైనమాలోనే ఉన్నాను. అన్నతో వర్క్ చేయడం నిజంగా పూర్వజన్మ సుకృతం. అలాగే గురేష్ వెంకన్ గారు, సుందర గారితో నాలుగు వర్క్ చేస్తున్నారు, బోస్ గారితో నాలుగు వర్క్ చేసి ఉన్నాను. గద్దర్ గారితో వర్క్ చేయడం మాత్రానికి నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా, చేస్తానని కూడా కళ్ళు కూడా అనుకోలేదు. గద్దర్ గారితో వర్క్ చేయడానికి దేవుడి రూపంలో నన్ను ఎంతో ప్రోత్సహించే నా నిర్మాత సత్యరెడ్డి గారు ఈ రూపంగా నాకు ఒక అవకాశం కల్పించి గద్దరుడితో వర్క్ చేయడం వర్క్ చేసేందుకు ఒక అవకాశాన్ని కల్పించారు. సార్, నెల వెళ్ళలో మీకు అందుబాటులో ఉంటాను. మీకు సదా సేవ, మీ తమ్ముడిగా ఒక కళాకారుడిగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని మనసు వచ్చ మాటిస్తున్నాను. అలాగే ఈ సినిమా జరుగుతున్న స్క్రీన్ ఫ్యాక్టరీ, వైజాగ్ స్క్రీన్ ఫ్యాక్టరీలో జరుగుతున్న పరిణామాలు సందర్భంగా ఈ స్టోరీ ఉంటుందండి. స్టోరీ చాలా చెడ్డని ఉంటుంది. దగ్గర చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు స్టోరీలో, చెప్పారు నాకు స్టోరీ. ప్రొడ్యూసర్ సార్ చెప్పారు, దగ్గర నిజంగా ఇంత మంచి స్టోరీకి నేను న్యూస్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషం, చాలా సంతోషపడుతున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు సత్యరెడ్డి సార్కు, గద్దరన్నల అందరికీ, కళాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సినిమా గొప్ప కళారూపం, ప్రపంచం, భారతదేశం, ఆంధ్రదేశం కళాకారులకు, సినీ కళాకారులకు, డైరెక్టర్లకు అందరికీ వందనం. మా భూమి నరసింహరావు నుంచి దాని తర్వాత వచ్చినటువంటి నా అత్యంత ప్రియమైన బ్రదర్ అడుగున నాతో నడిచినటువంటి, కదిలించినటువంటి కష్ట సుఖాల్లో ఉన్న నారాయణమూర్తి, దాని తర్వాత శంకర్, అలా చాలామంది డైరెక్టర్లు వందనాలు చెప్తారు. సత్య కూడా చిన్నప్పటి నుండి నా పాటల దీని స్టూడెంట్ లైఫ్లో నుంచి నేను విన్నా, చూడాలి చూడాలి చూడాలి, అది నిజమా, నిజంగానే ఫ్యానా, లేకుంటే వీడు నన్ను ఫ్యాన్ లెక్క తిప్పుతున్నాడా అంటున్నా. అయితే మా శ్రీకోటి ద్వారా వచ్చి కలిసి ఆ విషయం, ఉప్పు కార్మికులది, ఒక్క కార్మికుడు పోతే 99 జీవితాలు నాశనం అయిపోతుంది అన్న. కాబట్టి ఆ కార్మికుల మీద, ఆ ఉప్పు సత్యాగ్రహం మీద సినిమా తీయాలని చాలా రోజుల నిశ్శబ్దం తర్వాత మళ్ళీ ఒకసారి శబ్దాన్ని వినిపించడం జరిగింది. అందుకే ప్రజల రేపు మేడే కార్మికుల యొక్క దినం,
కార్మికుల యొక్క పోరాడి రక్త తర్పణం చేసిన దినం. ఆ చారిత్రాత్మకమైన దినములు ఈ ఉప్పు సత్యాగ్రహం కూడా అలా ప్రజలకు ప్రజల గుండెల్లోకి వెళ్ళి ప్రభుత్వాలని పాలకుల్ని కూడా ఆలోచింపజేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కవులకు కళాకారులకు రచయితలకు అందరికీ వందనాలు చెప్తూ ఈ పాట ముఖ్యంగా మా బావ వంగపండు ప్రసాద్ స్వర్గీయుడైపోయాడు. ఆయన ఈ అందించిన బాణిని నేను డైరెక్టర్కు మరియు శ్రీకోటికి కూడా వినిపించాను. పాపం శ్రీకోటి గత 6 నెలల నుండి రోజు రావడము, రోజు నేను తబ్ల కొట్టడం, ఆ మ్యూజిక్ రికార్డ్ చేసుకోవడం, అట్లా కాదు ఇట్లా కాదని కోపం చేస్తే చిన్నపిల్లల లెక్క ఓపిక్గా వినడం, దాన్ని కంపోజ్ చేయడం, ఇదంతా జరిగింది. ప్రజల దగ్గరికి పాటను తీసుకెళ్తున్నాను. ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. అంటే ఆ పాట ఆ ఉద్యమంలోనే ప్రాణం ఉంది. ఆయన ముందు చెప్పినట్టు ఉప్పు సత్యాగ్రహం ఏ విధంగా విజయవంతమైందో, ఉప్పు సత్యాగ్రహం అంటే ఉక్కును ఒక ఇనుమును నీళ్ళ లెక్క కరిగించి ఒక రూపాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళ రక్తం. సో దాని మీద సినిమా రాబోతుంది. ఆ సినిమాలో మా పాత్ర నేను నిర్వహిస్తానని ప్రజలు తప్పకుండా ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమా ఈ పాటలు విని ఆ ఉక్కు సత్యాగ్రహానికి ఆ ఉక్కు ఉద్యమానికి ప్రతి ఇంట్లో నుంచి ఒక్కరన్న కనీసం ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మేము కూడా 3 విధాలుగా సహాయం చేయాలి. 1, ఆ ఉద్యమంలో పాల్గొనడం. 2, ఆ ఉద్యమం విజయవంతం కావాలని మొక్కడం. 3, పువ్వో పత్రం ఏమని ఉంటే 4 పైసలు ఇచ్చో సినిమా చూడమో హెల్ప్ చేయడం. అంటే 3 రూపాలలో ఏదో ఒక రూపాన్ని అనుకోవాలి. ఆయన చెప్పినట్టు ఇది గాంధీ మహాత్ముడు చెప్పినదే. ఆ సత్యాగ్రహం అప్పుడు చెప్పాడు, నా ఎంబడి కదిలి నడిచే వాళ్ళు ఎవరో నా ఎంబడి రమ్మన్నారు. ఎవరు వస్తారు? ఒకళ్ళు ఇద్దరు వచ్చారు. లేదు, ఈ ఉద్యమం విజయవంతం కావాలని ప్రార్థన చేసేటోళ్ళు లైన్ కట్టమన్నారు, 100,000 వేలాది మంది కట్టారు. లేదు అట్లా కూడా కాదనుకో, మీకు తోచింది ఏదో సహాయం చేయమని అన్నారు. అట్లా 1,000,000 4-5 మొదలైనటువంటి ఆ పాదయాత్ర ఆ సత్యాగ్రహం 100,000,000,000 ప్రజలు ఆ సత్యాన్ని గ్రహించారు. తో ఇక్కడ సమస్య కూడా ఏంటంటే ఒక ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేయకూడదు అనేది డిమాండ్. అయితే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు తీసుకున్నారు. దాని భూమి 32,000 ఎకరాల భూమి ఇచ్చిన నిర్వాసితులు, వాళ్ళ పేరే మారిపోయింది, నిర్వాసితులు అనే పేరు వచ్చింది. ఒకవైపు వాళ్ళు నిర్వాసితులైపోయి ఇంకా ఏడుస్తూనే ఉన్నారు అక్కడ. రెండో వైపు ఈ ఫ్యాక్టరీ కూడా క్లోజ్ అయిపోతే ఈ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, మొత్తం యువశక్తి, ఆ శ్రమనే ఎవరు పని చేయకపోతే ఎట్లా అని ఒక ఆవేదన, ఒక ఆలోచన, ఒక ప్రశ్నను లేవనెత్తున్నారు. పాలకుల్ని ఈ విషయంలో చాలా శాంతియుతంగా ఆలోచించి వాట్ ఈజ్ ది ఆల్టర్నేటివ్, ఈ కన్నుంటే ఈ కన్నుండదు ప్రకృతిలో, ఇది లేకపోతే ఇది ఉండాలి, అట్లా ఆల్టర్నేటివ్ ఏంది. వాళ్ళని తీసే అనుగుంచి సినిమా యొక్క మెయిన్ ఇష్యూ కూడా అదే లేవనెత్తుంది ప్రశ్న. ప్రత్యన్యాయం ఏంటో చెప్పండి మహాప్రభు అంటున్నారు. కాబట్టి సినిమా మీరందరూ చూడాలని, మీరన్ని రూపంలో సహకరించాలని డైరెక్టర్లు మరియు మ్యూజిక్ నిర్మాతలు ఈ కెమెరామెన్ మొత్తం సిస్టమ్ అది. అది కళ, చాలా గొప్ప కళారూపం సినిమా. లక్షల కోట్లాది మంది ప్రజలు చేయకపోతారు. ముఖ్యంగా యువతరమ నవతరమ రేపటి కాలం మీదే, ఏటికి ఎదురు ఇదాలి మీ గురించే ఇప్పుడు ఈ సినిమా. ఎందుకంటే మీ యువతరమే శక్తి, అంటే మీ శ్రమ, మీ ఏజ్ 18 నుండి పనిచేయడం మొదలు పెట్టాలి. ఆ శ్రమట నుంచే ఆ కార్మిక వర్గం నుండే దేశ సంపత్తి, దేశ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మొత్తం ఓ యువతర్మ నవతర్మ మీరంత కదలండి, ఈ ఉప్పు సత్యాగ్రహం చెప్పండి పాటలో భాగంగా విజ్ఞప్తి చేస్తూ మేడే వర్ధిల్లాలు. ఆ మేడే సందర్భంగా దేశం మొత్తం త్యాగాలు చేసిన అమరవీరులకు జోహార్ చెప్తాను.